Hi friends, I am Bhaskar. Meeru chustunnaru Bhaskar Tech in YouTube channel. Friends, ee roju topic vachesi mana mobile lo online lo current bill pay cheyadam elago manam complete ga details anedi ee video lo telusukundam friends. Alage current bill pay cheyadaniki chaala options aithe unnai kada. Ippudu maamuluga phone pay dwara pay cheyochu, Google Pay dwara pay cheyochu, Paytm dwara pay cheyochu. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈరోజు నేను చెప్పబోయే యాప్లో అయితే మీరు మీ కరెంట్ బిల్ని ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ప్రతి నెల వచ్చేసి అందులో మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఏంటి అనేసి డీటెయిల్స్ అని అక్కడ తెలుసుకొని మీరు డైరెక్ట్గా అనేది పే చేసేయచ్చు అలాగే ఇందులో వచ్చేసి 6 మంత్స్ నుంచి మీకు బిల్ ఎంత పే చేస్తున్నారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇందులో ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆ ఆప్షన్స్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఈ యాప్ లింక్ వచ్చేసి నా టెలిగ్రామ్లో అయితే ఇస్తాను టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు అక్కడ లింక్ అనేది ఓపెన్ చేసుకుని టెలిగ్రామ్లో ఫాలో చేసి యాప్ని అనేది డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం యాప్ ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్కి సంబంధించిన పర్మిషన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి తర్వాత మీ మొబైల్లో మీ మెయిల్ ఐడితో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అయిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఆప్షన్ అయితే ఉంది కదా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకుందాం ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ కరెంట్ బిల్లో 13 డిజిట్స్ నంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ 13 డిజిట్స్ నంబర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇందులో 5 కరెంట్ బిల్స్ మాత్రమే యాడ్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోలేము ఒకవేళ వేరే కరెంట్ బిల్ యాడ్ చేసుకోవాలంటే ఈ బిల్ని మనం డిలీట్ చేసేసుకునేసి వేరే బిల్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే తర్వాత బిల్ పే అనే ఆప్షన్ మీద ఓపెన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని కరెంట్ బిల్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను ఏదో ఒక బిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా బిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఎంత వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి బిల్ రిమైండర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీరు ఎవ్రీ మంత్ బిల్ పే చేయాలి కదా ఆ బిల్ టైమింగ్ అప్పుడు ఇది మీకు ఒక అలారం టైప్లో మీకు చూపిస్తుంది తర్వాత ఇక్కడ నుంచి మనం పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ కూడా మనం ఇక్కడ నుంచి పే చేసుకోవచ్చు మనం ఈ ఆప్షన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి పేమెంట్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసేసుకుని ఓకే క్లిక్ చేసుకుని ఇక్కడ మన అమౌంట్ అనేది ఎంటర్ చేసేసుకుని పే అయితే చేసేయచ్చు తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే తెలుసుకుందాం తర్వాత ఇక్కడ న్యూ కనెక్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలక్ట్రిసిటీ తరపు నుంచి న్యూ కనెక్షన్ కావాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ నుంచి న్యూ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ నుంచి మీరు మీ డీటెయిల్స్ అడ్రస్ అంతా ఫిల్ చేసేసుకుని ఇక్కడ నుంచి అప్లై చేసేసుకోవచ్చు తర్వాత మొబైల్ లింక్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ లింక్ మీద ఇలా క్లిక్ చేసుకున్నామంటే మీ కరెంట్ బిల్ మీదుగా మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎడిట్ చేసుకునేసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కొట్టేసి అప్డేట్ చేస్తామంటే మీరు బిల్ కట్టడానికి మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే తెలుసుకుందాం ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం తర్వాత ఏదో ఒక కరెంట్ బిల్ అయితే ఓపెన్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను 7 మంత్స్ నుంచి మొత్తం బిల్ ఎంత పే చేశాను ఆ డేట్ ఏంటి అనేది మనం కంప్లీట్గా ఈ విధంగా ఇస్తాడు ఫ్రెండ్స్ మన అమౌంట్తో సహా ఇస్తాడు చూడండి ఈ ఆప్షన్ మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే తెలుసుకుందాం ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నారంటే ఏదో కరెంట్ బిల్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మనం మంత్లీ ఎన్ని యూనిట్స్ అయితే యూజ్ చేస్తున్నాము తర్వాత మనం మంత్లీ అమౌంట్ ఎంత పే చేస్తున్నాము అనేది మనం టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ఇప్పుడు చూడండి యూనిట్స్ ఇక్కడ ఫిబ్రవరి ఏప్రిల్ తర్వాత జూన్ ఆగస్ట్ ఇలా కొన్ని ఉన్నాయి కదా మంత్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి నేను 141 యూనిట్స్ తర్వాత 148 యూనిట్స్ ఇలా మంత్లీ ఇన్ని యూనిట్స్ అయితే యూజ్ చేస్తామనేది ఇక్కడ తెలుసుకోవచ్చు తర్వాత అమౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది అమౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ అమౌంట్ ఎంత పే చేశారు మంత్లీ అనేది ఆ అమౌంట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకుందాం తర్వాత కస్టమర్ కేర్ సర్వీస్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కేర్కి అనేది కాల్ చేసి మాట్లాడేసుకో డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే తెలుసుకుందాం ఇక్కడ మై యూజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీటర్లో అయితే మీ రీడింగ్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ రీడింగ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నామంటే ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఈ రీడింగ్ అయితే మా మీటర్లో ఈ రీడింగ్ అయితే ఉందనుకుందాం తర్వాత వచ్చి క్యాలిక్యులేటర్ మై యూజ్ మీద క్లిక్ చేసామంటే మీకు అమౌంట్ అనేది ఇంత అమౌంట్ అనేది పే చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా యూజ్ చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 50 యూనిట్స్కి కాస్ట్ ఎంత పడుతుంది తర్వాత 100 యూనిట్స్కి కాస్ట్ ఎంత పడుతుంది 0 నుంచి 50 యూనిట్స్కి అయితే 2.6 రూపీ కాస్ట్ అయితే పడుతుంది తర్వాత 51 యూనిట్ నుంచి 100 యూనిట్స్ వరకు 2.6 రూపీ కాస్ట్ అయితే పడుతుంది 201 నుంచి 225 యూనిట్స్ వరకు యూజ్ చేస్తే 6 రూపీ నుంచి 6 రూపీ 7 రూపీ అలా పడుతుంది
మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనం ఒక కరెంట్ బిల్లు నంబర్ అనేది డిలీట్ చేసేసి ఇంకొక కరెంట్ బిల్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత మళ్ళీ హోమ్ మీద వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ వచ్చేసి డిలీట్ బాక్స్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒకటి. ఆ బాక్స్ మీద ఎలా క్లిక్ చేస్తారంటే మీరు ఏ ఏ కరెంట్ బిల్ అనేది రిజిస్టర్ చేసుకున్నారో ఆ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ బాక్స్ మీద క్లిక్ చేశారంటే డిలీట్ అయిపోతుంది. మనము ఈ విధంగా ఈ యాప్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.